ఎంతో మంది విద్యార్థులు చదువుకున్నటువంటి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి బాలుర హైస్కూల్ నేడు ఆక్రమణకు గురవుతుందని స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు సరిగా పట్టించుకోలేకపోవడం వల్ల 2 ఎకరాల భూమి నష్టపోయిందని అదే స్కూల్లో చదివిన పూర్వపు విద్యార్థి లాయర్ బాబు భాస్కర్ అన్నారు. నమస్తే అండి, నా పేరు గాంగిరి బాబు భాస్కర్ రావు. నేను తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను అనపర్తిలో రైల్వే గేటు అవతల ఉన్నటువంటి శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ బాలూర్ హైస్కూల్ నందు నేను ఓల్డ్ స్టూడెంట్ విద్యార్థిని. నేను అయితే ఈ మధ్య స్కూలుకు సంబంధించి చుట్టూ ప్రహరీ గోడ కడుతున్నారు. ప్రహరీ గోడ కడుతున్నారు అనే ఉద్దేశంతో నేను దాంతో అసలు ఎంత దాతలో దానం చేశారు హై స్కూల్కి, ఎంతలో కడుతున్నారో, ఎందుకు ప్రహరీ గోడ కడుతున్నారో, పోలీసు కట్టారా కొలకుండా కట్టారా అనేటువంటి ఉద్దేశంతో నేను స్థానిక ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి వివరాలు అడగ్గా దానికి సంబంధించి సర్వే నెంబర్ 288 అనే సర్వేలో ఉన్నది మొత్తం భూమి 10 ఎకరాల 44 సెంట్ల భూమి ఉంది. దాంట్లో సుమారు స్కూల్కి పక్కన ఉన్నటువంటి ఎన్సీఆర్ కంపెనీ కానీ లేదా పక్కన ఉన్నటువంటి వడ్రంగి మేస్త్రి గారు నాగేశ్వరరావు గారు అని చెప్పేసిన ఒక ఆయన ఉన్నారు, ఆయనది కానీ ఇద్దరిది కలిపి తీసివేస్తే 21 సెంట్లు పోతుంది. అంటే రిమైనింగ్ 10 ఎకరాల 23 సెంట్ల భూమి హై స్కూల్కి ఉండాలి. అయితే ఇప్పుడు ఆ భూమికి సంబంధించి సదరు దాతలు ఇచ్చినటువంటి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సదరు స్కూలు హెడ్ మాస్టరు యాజమాన్యంపై ఉంది. ఎందుకంటే ఎవరైతే స్కూల్ని యాజమాన్యం నిర్వహిస్తారో భూమి సక్రమంగా ఉందా లేదా, రికార్డ్ సక్రమంగా ఉన్నాయా లేదా, అది ఎవరైనా కబ్జా గురి కాబడిందా అనేటువంటి వివరాలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తి బాధ్యత హెడ్ మాస్టర్కి ఉంటుంది. అయితే ఈ మధ్య హెడ్ మాస్టర్ గారు సదరు స్కూల్ యొక్క విస్తీర్ణం ఎంత, మనకు ఉండవలసిన 10 ఎకరాల 21 సెంట్ల భూమిలో అంతా ఉందా లేదన్న చూసుకుని గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతో ప్రహరీ గోడలు నిర్మించాలి. కానీ ఈయన ఏం చేస్తారంటే ఆయన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఇద్దరు, ఆ ఇద్దరితో ఈయన ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రహరీ గోడ అసలు స్కూల్కు ఉన్నటువంటి 10 ఎకరాల 21 సెంట్ల భూమిని సర్వే పెట్టి కంబార్బ వారి ద్వారా గవర్నమెంట్ సర్వేర్ ద్వారా కొలిపించి స్థల నిర్ధారణ చేసుకున్న తరువాత ప్రహరీ గోడ నిర్మించాలి. కానీ ఇప్పుడున్నటువంటి స్కూల్ హెడ్ మాస్టరు ఈ కాంట్రాక్టర్లో ఎవరికో కబ్జాదారులకి స్థలం అప్పగించాలనే ఉద్దేశంతో కొలిపించకుండా మొత్తం స్థలానికే ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. అంటే దీంట్లో ఉద్దేశం ఏంటి, ప్రహరీ గోడను ఎప్పుడైతే నిర్మిస్తారో మిగతా భూమిని వారికి వారిగా స్వచ్ఛందంగా వదిలేసుకున్నట్లు లెక్క. పైగా ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన సమాచారం ప్రకారం కొంత గోడ 2018 నాడు ఎన్ఆర్జీఎస్ స్కీమ్ ద్వారా కొంత అమౌంట్ వస్తే దాంతో కడుతున్నారన్నారు. మరి ఒక స్కూల్ గోడ కట్టాలి అన్నట్లయితే దానికి అప్రూవల్ పర్మిషన్ ఉండాలి, దానికి రకరకాల వివిధ సర్టిఫికెట్లు ఉండాలి, ఏమీ లేవు. కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారో అనేటువంటిది ఉండాలి, ఏమీ లేకుండా చాలా తొందరగా స్థలాన్ని నా స్థలం ఎంతవరకు ఉంది అనేటువంటి విషయాన్ని హెడ్ మాస్టర్ పూర్తిగా ఈ కాంట్రాక్టర్లతో కొల్లుడైపోయి మొత్తం మర్చిపోయి ప్రహరీ గోడ నిర్మాణం మొదలుపెట్టాడు. దాంతో నేను రిపోర్ట్ ఇచ్చాను. నాకు నేనగా నేను పూర్వపు విద్యార్థిగా హై స్కూల్ యొక్క పూర్వపు విద్యార్థిగా నా బాధ్యతతో నేను అనపర్తి బాలూరు హై స్కూల్ సంబంధించిన హెడ్ మాస్టర్కి ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను, మీకు సంబంధించి మీరు అధికార దుర్వినియోగం, మీరు చేయవలసిన డ్యూటీ మీరు సక్రమంగా చేయట్లేదు, కాబట్టి స్థల నిర్ధారణ చేసిన తర్వాత ప్రహరీ గోడ నిర్మించాలి కదా, ఎందుకు నిర్మించట్లేదు, దీని మీద నాకు సరైనటువంటి వివరం కావాలని రిపోర్ట్ ఇచ్చాను. నేను రిపోర్ట్ ఇచ్చి సుమారు లేదంటే 20 రోజులైంది. రిపోర్ట్ తీసుకున్నాడు మన హెడ్ మాస్టర్ గారు, జిల్లా పరిషత్ పంపిస్తానన్నారు, ఇప్పటికీ లేదు. పైగా ఈయనతో సమాధానం సరిగ్గా రావట్లేదని మార్కెట్ అప్పుడున్న సచివాలయానికి కూడా నేను రిపోర్ట్ ఇచ్చాను. సచివాలయం రిపోర్ట్ ఇచ్చినట్టు నాకు రిసీవ్ ఇచ్చారు. ఇంజనీర్ గారికి ఇచ్చాం, ఎండిఓ గారికి ఇచ్చాం. సో ఈ స్థలం కబ్జా కాబడి స్థలం సుమారు లేదంటే 2 ఎకరాలు కబ్జా కాబడింది. అంటే అక్కడ ప్రైవేట్ వాల్యూలు సుమారుగా లేదంటే 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంది సెంటు వాల్యూ. ఈ 2 ఎకరాల నర వరకు ఉండొచ్చు, 2 ఎకరాల నర కబ్జా కాబడి ఉండొచ్చు.
ఎంఆర్ఓ గారిని ఎంత స్థలం ఉందని మీకు అని అడిగితే 8 ఎకరాల 70 సెంట్లు మాత్రమే ఉంది అంటున్నారు. అంటే 10 ఎకరాల 21 సెంట్లకి మిగతా భూమి ఏమైపోయింది? మరది ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వం దగ్గర పనిచేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ సర్వెంట్ ఎవరూ చేయకూడదు. మరి ఈ హెడ్ మాస్టరు కేవలం ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో వాళ్ళ ఆక్రమణను బయటికి రాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టించేస్తున్నారు. ఇప్పుడు నాబార్డు ఈ మధ్య 3 కోట్ల 40 లక్షల చిల్లర ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు స్కూల్కి. మరి ఇప్పుడు ఈ చుట్టూ ప్రహరీ గోడ స్థల నిర్ధారణ కాకుండా కట్టడం వల్ల కబ్జాకోరులకి ఈ 2.5 ఎకరాల భూమిని దారాదత్తం చేస్తారు. అంటే దాని మీద సుమారు 20 కోట్లు పైచిల్లు. ముఖ్యంగా నేను ఒక న్యాయవాదిగా నేను ఎందుకు దీంట్లో చొరవ తీసుకోవాల్సి వచ్చింది? ఒకటి, పూర్వపు విద్యార్థిగా స్కూలు 2 ఎకరాల పోయింది, దాన్ని రికవరీ చేయవలసిన బాధ్యత హెడ్ మాస్టర్ది, హెడ్ మాస్టర్ పట్టించుకోవట్లేదు. రెండు, అదే 2 ఎకరాలలో ఇప్పుడు అదే స్థలం ఉన్నట్లయితే గవర్నమెంట్ సంస్థలకు ఎన్నాళ్ళు ఉపయోగపడతాయి? ఉదాహరణ అంటే అనపత్తులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఒకటి ఉంది, దానికి సంబంధించి ఆర్టీసీ పూర్వపు ఆర్టీసీ బస్ స్టాండ్ని అద్దెకు వాడుకుంటాను. ఇప్పుడు అద్దెకు వాడడం వల్ల నెలకు వచ్చేటప్పటికే ఆర్టీసీ వరకే 19,000 నుంచి 20,000 వరకు అద్దె కడుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ స్థలమే కోర్టు వరకు ఇచ్చినట్లయితే అక్కడ కోర్టు నిర్మితం అవుతుంది, జడ్జి గారికి బంగ్లా నిర్మితం అవుతుంది. అవసరమైతే ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఏరియాలకి సబ్ జైలు కడతానంటున్నారు, దానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఇంత విలువైన స్థలాన్ని కేవలం దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అన్నట్టు ఒక హెడ్ మాస్టర్ అయ్యుండి, చదువుకున్న వ్యక్తి అయ్యుండి, అన్నీ తెలిసిన వ్యక్తి అయ్యుండి కొలిపించకుండా చుట్టూరు ప్రహరీ గోడ కట్టడాకే అనుమతులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? నీకు ఒక అధికారం ఇచ్చినప్పుడు జిల్లా పరిషత్ వారికి నీ పై అధికారులు కదా చెప్పుకొని దాన్ని నువ్వు కాపాడవలసిన బాధ్యత నీది ఉంది. లేకపోతే నువ్వు మిస్అప్రోపరేషన్ చేసినట్టే, గవర్నమెంట్ చీట్ చేసినట్టే, ఎగెనెస్ట్ గవర్నమెంట్ నువ్వు ప్రవర్తిస్తున్నట్టే. కానీ పూర్వపు విద్యార్థుల కోసం అని చెప్పేసి అని ఈ విషయంలో గతంలో మేము అక్కడ ఉన్న చుట్టుపక్కల వారందరూ కూడా హై స్కూల్ స్థలం కబ్జా కాబడినది, దానిని సర్వే చేసి ప్రజలందరికీ ఆ యొక్క పూర్వ భవిష్యత్తులో స్టూడెంట్లందరికీ ఒరిజినల్గా దాత ఇచ్చినటువంటి సౌలభ్యం ఇచ్చినటువంటి ముఖ్యాంశాన్ని గుర్తించి ఆ యొక్క స్థలాన్ని రికవరీ చేయమని చెప్పేసి అని అడిగినందుకు గాను ఇప్పటికీ ఏ చర్యలు తీసుకోలేదు. అంటే ప్రభుత్వ అధికారులు తెలియపరిచిన ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ అధికారులు తిరిగి రికవర్ చేసుకుంటారు లేదా పరిస్థితిలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఏమండి ఏంటండి అని అడిగితే కరోనా అండి అంటున్నారు. కరోనా అని చెప్పి లేదు, ఉడిమెకెళ్ళి సర్వీస్ చేసేది లేదు స్కూల్ టీచర్లు, హెడ్ మాస్టర్ గారు కానీ. నీకు అప్పవేయమండి సర్వే, దానికి సంబంధించి ప్రాక్ ఏ చర్య తీసుకున్నా తెలియదు. 20 రోజులు అయినప్పటికీ రిపోర్ట్ మీద ఏ చర్య తీసుకున్నారన్నది హెడ్ మాస్టర్ నాకు ఇప్పటివరకు చెప్పాల. 20 కోట్ల ఆస్తి ఎదురుగా దారదత్వం చేయడానికి నీకు ఎవరి హక్కు ఇచ్చారు? కనీసం ఎంఈఓ గారు, ఇప్పటివరకు ఎంఈఓ గారు కూడా దాని మీద ఏ చర్య తీసుకోవాలి, జిల్లా పరిషత్తులు తీసుకోవాలి. 20 కోట్ల భూమి ఎవరికి దారదత్వం చేయడానికి ఎవరి ఇష్టం, ఎవరి స్వాధీనం, అది పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇక్కడ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ విషయాలు తెలిసిన పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ స్కూలుకు సంబంధించి కబ్జా కాబట్టి 2.5 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికీ ఏ చర్య తీసుకోలేదు. అంటే ప్రభుత్వ భూమి అంటే పాలకపక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ పట్టింపు లేదో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది భావితరాలకు సంబంధించినటువంటి భూమి, దీంట్లో నా స్వార్థం లేదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులు అంటే ప్రభుత్వ ప్రతినిధులు అంటే ప్రజా ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ప్రజల సౌలభ్యం కోసం ప్రజల యొక్క అవసరాల నిమిత్తం ప్రభుత్వ భూములు వాడుకోవాలి. మీకు ఆ స్థలం అక్కర్లేదు అనుకున్నట్లైతే ఏదైతే కబ్జా కాబట్టి 2.5 ఎకరాల భూమి ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి కోర్టుకి ఇవ్వాల్సిందిగా కోర్చు. నేను ఈ యొక్క ఈ ప్రశ్నను ఈ యొక్క జరుగుతున్నటువంటి ఉత్పన్నమైనటువంటి ఈ విషయాన్ని మీ ద్వారా నేను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాను. వీలైతే ప్రతి ఒక్కరూ కూడా బాలూరు హై స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. నీ స్కూల్ నీది, నీ స్కూల్ని బయట వారు ఎవడో కబ్జా చేస్తుంటే దాన్ని పట్టించుకోకపోవడం నీ ఇంటిని నువ్వు ఎదుటి వారికి అందించినట్టే లెక్క. నీ ఆస్తి పోతే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో. అలాంటప్పుడు ప్రభుత్వ ఆస్తి మన ఆస్తి మనకు పోతున్నప్పుడు మన ప్రయత్నంగా ఎవరిని నిందించవసరం లేదు. మన ఆస్తి మన కోసం పోరాటం తప్పలేదు. వీలైతే పూర్వపు విద్యార్థులు
మేము పూర్వపు విద్యార్థులు అని చెప్పి పండగ చేసుకోవడం కాదు, మేము పలానా స్కూల్ అని చెప్పి గొప్ప చెప్పుకోవడం కాదు, మేము పలానా స్కూల్లో చదివి డాక్టర్లు అయ్యాము మినిస్టర్లు అయ్యాము అని చెప్పి చెప్పుకోవసల్లా. నీకు నిజంగా నీ స్కూల్ మీద నీకు బాధ్యత ఉన్నట్లయితే ఇవాళ జరిగింది నేను చెప్పేది అబద్ధమా నిజం అనేటువంటిది స్వయంగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసుకోండి. నిజమైనట్లయితే ప్రశ్నించండి. శ్రీశ్రీ అంటాడు పోరాడితే పోయిదేమీ లేదు బాధ్యతత్వం తప్ప అని. దమ్ముంటే నీ స్థలాన్ని కాపాడుకో, అది కాపాడుకుంటే రేపొద్దుట నీ పిల్లలు చదువు నిమిత్తం ప్రభుత్వం వారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలని, రేపొద్దు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పరిస్థితి రాదు. ఇలాంటి స్కూళ్ళు ఉన్నట్లయితే ప్రభుత్వానికి దానికి ఇచ్చినటువంటి ఇలాంటి భూములు ఉన్నట్లయితే ప్రభుత్వం చేసే ఎన్నో మంచి పనులకు ఇలాంటి స్థలం ఉపయోగపడుతుంది. దయచేసి ప్రజలందరం మేల్కొని అధికారులు దీంట్లో స్పందించి కబ్జా కాబట్టి భూమి ఎక్కడున్నా సరే ఎంత రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నప్పటికీ వారికి సపోర్ట్ ఉన్నప్పటికీ ప్రజలు తలుచుకుంటే ఏది ఆగదు, అధికారులు తలుచుకుంటే ఏది ఆగదు. హైకోర్టు ఈ మధ్యకాలం చెప్పింది ఒక లాయర్ గారి మీద హైకోర్టు పోలీసు వారు చేసినటువంటి అత్యుత్సాహం కారణంలో హైకోర్టు మందలించింది, ఏమని మందలించింది, ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు వత్తస పలికితే రేపొద్దున నీ మీద కంటూ ఏదైనా వస్తే నిన్ను కాపాడేవాడు ఎవడో ఉండడం తస్మా జాగ్రత్త చూసుకో అని చెప్పేసి హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. దయచేసి దీనికి సంబంధించిన అధికారులు ఇప్పుడైనా మేల్కొని, నీవు జీతం నెల నెల జీతం తీసుకుంటున్నావు, జీతం తీసుకుంటున్నందుకైనా అడిగి పోయి నీ స్థలాన్ని కాపాడు, గవర్నమెంట్ ఇదిలన్నీ పాడుచేయకు. నా పార్టీ ఇచ్చినటువంటి 3,40,00,000 రూపాయలని ఇప్పుడు నువ్వు ప్రహరీ గోడ నిర్మించే నిర్ధారణ చేయకుండా ప్రహరీ గోడ నిర్మిస్తే అది కబ్జా కోలు పాలైపోతే రేపొద్దుట చుట్టుపక్కల ప్రహరీ గోడ అంతా నిర్మించేస్తే నిర్మించడం వలన పోయినది ఆస్తి అంతా కూడా తిరిగి సంపాదించే హక్కు నీకు ఉండదు. ఒకవేళ అలా చేసినప్పటికే ఇప్పటి వరకు నువ్వు ఇచ్చించినటువంటి డబ్బంతా కూడా బూడిద పాలైపోద్ది. నువ్వు సంపాదించి 10 పైసలు పెట్టని స్కూల్కి పెట్టినటువంటి వ్యక్తివి 10 రూపాయలు ఖర్చు ఉచితంగా వేస్ట్గా ఖర్చు చేయడం నీకు హక్కు లేదు. దయతో పూర్వపు విద్యార్థిగా నా అభ్యర్థన ఆలకించి ప్రతి ఒక్కరూ స్పందించి మన స్కూల్ ప్రాపర్టీని మనం తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఈ టీవీ 19 ద్వారా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.